జగన్పై దాడి ట్రైలరేనా? ముప్పు ఇంకా పొంచి ఉందా? వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ముప్పు తొలగిపోయింది అని ఒకవైపు అంటున్నా, ఇంకా ఆయనకు అది అలాగే ఉందని అంటున్నారు. విజయవాడ సింగ్ రోడ్లో జగన్ మీద రాయితో జరిగిన దాడిని లైట్గా విపక్షాలు ప్రచారం చేయడాన్ని వైసీపీ శ్రేణులు తిప్పుకొడుతున్నాయి. కన్ను కానీ కణతల మీద కానీ రాయి తగిలితే ఏమయ్యేది అన్నది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించరా అని అంటున్నారు. ఇదిలా ఉంటే రాయితో మనిషి చనిపోతాడా? అది వట్టి గులకరాయి అని కూడా విపక్ష నేతలు అనడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. పూర్వకాలంలో శత్రువుని చంపడానికి వడిసెలు విసిరేదానికి రాయి తగిలించి బలంగా కణతలకు గురిపెడుతూ కొట్టేవారని గుర్తు చేస్తున్నారు. అలా చేయడం వల్ల క్షణాలలో శత్రువు మృత్యువాత పడేవారని అంటున్నారు. ఆధునిక యుగంలో కూడా అలాంటి ప్రయోగాలు చేసేవారు ట్రైనర్లు ఉన్నారని, సరిగ్గా జగన్ కణతను గురిపెట్టి చేసిన దాడి ఇదని అంటున్నారు. పైగా ఇది హత్యాయత్నం అని కూడా మొదటి రోజు నుంచి వైసీపీ వాదిస్తోంది. నిజంగా చూస్తే జగన్కి నుదుటి పైభాగాన జరిగింది కాబట్టి చిన్న రాయి అని అంటున్నారని, కానీ అదే కణత మీద తగిలి ఉంటే ఇక చెప్పుకోవడానికి ఏమైనా ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ విషయంలో రెక్కె నిర్వహించి మరీ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. అది కూడా సురక్షితంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అదే సమయంలో భద్రతాపరంగా చర్యల నేపథ్యంలో కరెంటు తీసేశారు. అది కలిసి వచ్చిందని అంటున్నారు. దుండగలకు జగన్ వెలుతురులో కనిపిస్తున్నారని, అది వారికి అడ్వాంటేజ్గా మారిందని అంటున్నారు. ఇక మావోల దాడులు, ఇతర దాడులను, వారి ఎత్తులను గమనించిన మాజీ పోలీసు అధికారులు, నిపుణులు చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ టెస్ట్ కోసం చేసిన దాడి అని అంటున్నారు. ఈ దాడిలో కేవలం గాయపరచడం, దానివల్ల వచ్చే పర్యవసానాలు గమనించడం, తమ గురికి ఉన్న పదును ఎంత, తాము ప్రయోగించిన రాయికి ఉన్న పవర్ ఎంత, ఇలాంటివన్నీ రిహార్సల్స్గా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే ఇది సామాన్య విషయం కాదని, ఆకతాయి చర్య అంతకంటే కాదని అంటున్నారు. అదేవిధంగా దీని వెనుక ఒక గ్యాంగ్ కూడా ఉండి ఉంటుందని, వారిని ఈ చర్యకు ప్రేరేపించిన శక్తులు సూత్రధారులుగా ఉంటారని అంటున్నారు. దాంతో ఈ విషయాన్ని తేలికగా ఎవరు తీసుకోకూడదని అంటున్నారు. ఇక విపక్షాలు సైతం ఈ ఇష్యూని తేలిక చేయడం వల్ల దుండగలకు ఓతమిచ్చినట్లు అవుతుందని అంటున్నారు. నేరం జరిగినప్పుడు అది నేరంగానే చూడాలని, దాని మీద సమగ్ర దర్యాప్తు సాగనివ్వాలని అంటున్నారు. అలా కాకుండా లైట్గా తీసుకుంటూ డ్రామా అంటూ విమర్శలు చేయడం వల్ల దుండగలకు తప్పించుకునే ఛాన్స్ ఇచ్చినట్లుగా అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర హోంశాఖ సీరియస్గానే తీసుకున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రికి ఇస్తున్న భద్రత, దాని వెనుక జరుగుతున్న లోపాలను కూడా వారు గమనిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా దాడి ఘటనపైన నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం పోలీస్ అధికారులను ఆదేశించింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరా తీసిందని చెబుతున్నారు. అదేవిధంగా ఏపీ పోలీసుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. జగన్కి భద్రతను పూర్తి స్థాయిలో పెంచాలని ఆదేశించింది. అదేవిధంగా జగన్ బస చేసే నైట్ క్యాంప్కు సిఐఎస్ఎఫ్తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జగన్ బస చేస్తోన్న నైట్ క్యాంపులకు ఆక్టోపస్ బలగాలు పోలీసులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా సిఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించనున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రం మాత్రం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటూ ఉంటే ఏపీలో విపక్షాలు లైట్ తీసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు అయితే భయపడుతున్నాయి. ఇక మీదట మరో నెల రోజుల పాటు జగన్ ఏపీలో తిరుగుతారని, ఈ తరహా ఘటనలు ఇంకా ఏమైనా జరుగుతాయా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇక దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఒక లాజిక్ పాయింట్ను లేవనెత్తుతూ సీఎం జగన్కి హాని జరిగితే ఎవరికి లాభం అని సందేహం వెలిబుచ్చారు. న్యాయ పరిభాషలో దీనిని మోటివ్ అంటారని, ఈ మోటివ్ ఎవరికి ఉంటుంది అని ప్రశ్నించారు. ఇప్పటికే ఏపీలో తనకు గెలుపు ఆశలు సన్నగిల్లాయని భావిస్తున్న చంద్రబాబుకు మోటివ్ ఉందని ఎవరైనా టక్కున చెబుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాదు తన కొడుకు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో జగన్ మీద కసి కక్ష చంద్రబాబు పెంచుకున్నారని ఆరోపించారు. అందుకే జగన్ని భౌతికంగా అంతం చేయాలన్న కుట్రపూరిత ఆలోచన చంద్రబాబుకే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మొత్తం మీద చూస్తే ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఏమైనా జరుగుతుందా అన్నది మాత్రం చర్చగానే ఉంది.